హ్యాట్రిక్ కొట్టిన చోట టీడీపీ ఖేల్ ఖతం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో ఇంటి పోరు జోరందుకుంది. టిక్కెట్ల విషయంలోనూ, జనసేన సీట్ల పంపకాల విషయంలోనూ వీలైనంత తొందరగా క్లారిటీకి రాని పక్షంలో జరిగే డ్యామేజీ భారీగానే ఉంటుందనే హెచ్చరికలు మొదలైపోయాయి. కానీ చంద్రబాబు తన సహజ శైలిలో చివరి వరకు ఊరించే పనికి పూనుకుంటున్నారనే విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో తాజాగా టీడీపీ కంచుకోటగా చెప్పుకునే చోట పార్టీలో కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. చంద్రబాబుది మొహమాటమో భయమో లేక విపక్షాలు విమర్శిస్తున్నట్లు చివరి వరకు నాంచిన తర్వాత తేల్చే విధానమో తెలియదు. కానీ ఈ ఎన్నికలు అత్యంత కీలకమని భావిస్తున్న వేళ ఆయన పద్ధతిలో మార్పు రావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో చివరి వరకు నాన్పుడు ధోరణితో పోతే ఆఖరిలో అసంతృప్తుల్ని బుజ్జగించడం జరిగే పని కాదనే కామెంట్లు వినిపిస్తున్నా ఆయనకు పట్టడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇందులో భాగంగా 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ విక్టరీని సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఇప్పుడు కొత్త సమస్య తెరపైకి వచ్చింది. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే టికెట్ తనదంటే తనదంటూ పోటీ పడుతున్నారు. ఎవరి ధీమాలో వారు ఉండి ప్రచారము ప్రారంభించేశారు. దీంతో ఎవరి వెంట నడవాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో ఊటుకూరి వెంకట శివరామరాజు అలియాస్ కల్వపూడి శివ గెలుపొందారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు మంత్రిన రామరాజును బరిలోకి దింపారు. అంతటి జగన్ వేవ్లో కూడా రామరాజు గెలిచారు. చంద్రబాబు సిట్టింగులకు టికెట్లు ఇస్తారని చెప్పడంతో ఈసారి టికెట్ ఖచ్చితంగా తనదే అనే ధీమాతో ఆయన, ఆయన అనుచరులు ఉన్నారు. నియోజకవర్గంలో కలిగి తిరుగుతున్నారు. అయితే గత ఎన్నికల్లో పార్టీ అవసరాల కోసం ఒక్కసారి తప్పుకున్నాను తప్ప ఈ దఫా తప్పుకునేది లేదని కలవపూడి శివ చెబుతున్నారని తెలుస్తోంది. దీంతో ఇరు నేతల మధ్య అంతర్గతంగా పోరు మొదలైంది. ఉండి నుంచి మరోసారి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఈ సమయంలో నారా లోకేష్ను కూడా కలిశారనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఉండిలో శివరామరాజు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్నే సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిన రామరాజు వాడుతూ వస్తున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో తన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సూచించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మరో చోట టీడీపీ ఆఫీసును ఏర్పాటు చేశారు. దీంతో ఏ కార్యాలయానికి వెళ్లాలో తెలియక టీడీపీ కార్యకర్తలు దిక్కుతోసిన స్థితిలో పడ్డారు. దీంతో ఉండి టీడీపీలో గందరగోళ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలో ఒకరు నారా లోకేష్ను, మరొకరు చంద్రబాబును కలిశారనే చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో చివరి నిమిషం వరకు నాంచే అలవాటున్న చంద్రబాబు ఆఖరి నిమిషంలో టికెట్ ఎవరికిచ్చినా మరొకరు ఓడిస్తారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని వెంటనే సమస్యను పరిష్కరిస్తారా, లేక అసలుకే ఎసలు తెచ్చుకుంటారా అనేది వేచి చూడాలి.